కార్మికుల సమస్యల పరిష్కారానికి సిపిఎం పార్టీ ఆహర్నిశలు శ్రమిస్తుందని జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ కు చెందిన అద్దె బస్సుల కార్మికులు సిఐటియులో చేరారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీ డ్రైవర్ల హక్కులకై పోరాటం చేస్తామని సిపిఎం నాయకులు హామీ ఇచ్చారు. కార్మిక సంఘం సిఐటియు పలు రంగాల కార్మికులను యూనియన్లో చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ మేరకు కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ 1-2 డిపోలకు చెందిన పలువురు ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సిఐటియు సంఘంలో చేరారు. జిల్లా సిపిఎం కార్యదర్శి గీట్ల ముకుందర్ రెడ్డి వారికి కండువా కప్పి సిఐటియులోకి ఆహ్వానించారు. అనంతరం పలువురు వక్తలు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి గీట్ల ముకుందర్ రెడ్డితో పాటు జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి గుడికందుల సత్యం, అద్దె బస్సు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సు అనేది పోను, మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని జిల్లా సిపిఎం కార్యదర్శి ముకుందరెడ్డి అన్నారు. 2 ఏళ్ల కిందటి అగ్రిమెంట్ ముగిసిందని, కరోనా సాగుతో ఆర్టీసీ యాజమాన్యం కాలయాపన చేస్తోందన్నారు. 14 గంటల పాటు సేవలు అందిస్తున్నప్పటికీ 12,000 జీతం మాత్రమే ఇస్తున్నారని, జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సు డ్రైవర్లకు బీమా సౌకర్యం కల్పించాలని, బోనస్ అందించాలని కోరారు. కార్మికుడు ఎక్కడైనా ఒక వారం రోజులలో 6 రోజులు పనిచేస్తే 7వ రోజు సెలవులు రావాలి. అటువంటి సెలవులు కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఇది ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఆర్టీసీ యజమాన్యది ప్రధాన బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ ఆర్టీసీని బస్సులు అద్దెకు తీసుకోవడమే కాదు, ఆ బస్సుల మీద పనిచేస్తున్న డ్రైవర్ల సంక్షేమము కేవలం ప్రైవేట్ ఓనర్లది మాత్రమే కాదు, ఆర్టీసీది కూడా అవుతుంది. ఆ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఆర్టీసీ బాధ్యత తీసుకొని డ్రైవర్లకు జీతాలు ఏమే మేరకైతే పెరుగుతాయో ఆ మేరకు అటు అద్దె బస్సు ఓనర్లకు కూడా డబ్బులు పెంచవలసి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే కాలంలో మనం అంతా కూడా ఐక్యంగా కలిసి మన హక్కుల కోసం పోరాడదని చెప్పి మరోసారి డ్రైవర్లకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, కోరుతున్నాను.